స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 128 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కర్నూలులో భాజపా నేతలు రన్ ఫర్ యువ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో భాజపా నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ నుంచి సి క్యాంప్ వరకు ర్యాలీ కొనసాగింది. తన ప్రసంగం ద్వారా సనాతన ధర్మాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసిన మహనీయుడు వివేకానందుడని రాజశేఖర్ రెడ్డి కొనియాడారు. అందరి హృదయాల్లో నిలబడిపోయినటువంటి వివేకానందుని యువమత సమ్మేళనం షికాగోలో అమెరికాలో జరిగినప్పుడు 128 సంవత్సరాలైంది. ఒక వాక్ చాతుర్యంతో భారతదేశం యొక్క స్పిరిచువాలిటీని ప్రపంచవ్యాప్తంగా ఒక స్పీచ్తో మార్చినటువంటి మహానుభావుడు. ఈరోజు ఆయనకు జోహార్లు అర్పిస్తా ఉన్నాం.